నిరుపేదలకు పనులు కల్పించాలి, వారి 3 పూట్ల అన్నం తినాలని ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో వెంగయంపురం గ్రామంలో వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా దోచుకు తింటూ ఆరుగాలం కష్టపడే శ్రమజీవుల నోట్లో మట్టి కొడుతున్న పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ పనిచేసే కూలీలందరికీ కూడా రోజుకు 100 రూపాయలు ఇస్తూ పని చేయని వైసీపీ నాయకులందరికీ, గ్రామంలో లేని వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి రోజుకి 257 రూపాయలు మస్తర్లు ఇస్తూ మరి వీళ్ళ శ్రమని, వాళ్ళ కష్టాన్ని దోచుకు తింటున్న పరిస్థితి. మరి ఈ శ్రమజీవులందరూ, కూలీలందరూ కూడా మాకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, 100 రూపాయలతో ఏ రకంగా జీవించాం, నిత్యావసర సరుకులు పెరిగిపోయాయని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే, మాకు న్యాయం చేయాలని ప్రశ్నిస్తే మీరు పనికి రావకలదు వెళ్ళిపోండి అని చెప్పేసి దౌర్జన్యం చేసిన ఘటన ఇక్కడ వెంగయంపురం గ్రామంలో జరిగింది. వారంతా కూడా మరి ప్రజాపక్షాన్ని నిలబడే పార్టీ జనసేన పార్టీ అని గుర్తించి మమ్మల్ని కోరడం జరిగింది, మాకు అండగా ఉండాలని. మరి వెంటనే మేము బాధితులందరి తరఫున వాళ్ళకి న్యాయం జరగాలని 7 రోజుల నుంచి ఆమరణహార దీక్ష చేస్తూ ఉన్నాం. మరి అధికారులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. మరి చనిపోయిన వాళ్ళు మస్తర్లు ఉన్నాయి, గ్రామంలో లేని వాళ్ళు మస్తర్లు ఉన్నాయి, మరి ఉద్యోగాలు చేసే వాళ్ళు మస్తర్లు ఉన్నాయి, వైసీపీ నాయకులు అందరు మస్తర్లు ఉన్నాయి. అందరికీ రోజుకి 267 రూపాయలు పడతా ఉంది, పని చేసిన వాళ్ళకి 100 రూపాయలు పడతా ఉంది, ఏంటి అన్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. తప్పు జరిగిందని ఒప్పుకుంటా ఉన్నారు, కానీ న్యాయం చేయట్లేదు. జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, తప్పనిసరిగా సుమారు 20 లక్షల రూపాయలు ఉపాధి కూలీల శ్రమని వైసీపీ నాయకులు దోచుకున్నారు పందికొక్కులాగా. అదంతా కూడా కక్కించి మరి శ్రమజీవులు పనిచేసిన వాళ్ళందరూ కూడా పంచాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, ఏదైతే ఈ తప్పు చేశారో వాళ్ళందరి మీద కూడా, అధికారులందరి మీద కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక్క వెంగయంపురం గ్రామ సమస్య కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలంతా కూడా, నాయకులందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని దోచుకు తింటున్న పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. సుమారు 50 లక్షల మందికి నాకు తెలిసి వచ్చి నా అంచనా ప్రకారంగా 50 లక్షల మందికి రోజుకు 100-150 రూపాయలు వస్తూ ఉంది, 257 రూపాయలు రావాల్సింది. వీళ్ళందరూ దోచుకు తినడం వల్ల ఈ కష్టపడే వాళ్ళందరూ కూడా డబ్బు తగ్గిపోతూ ఉంది. మరి ఆమరణహార దీక్ష అయిన తర్వాత మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి స్వయంగా నేనే ఈ విషయాన్ని తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలందరికీ కూడా న్యాయం జరిగేలాగా, ప్రభుత్వానికి డిమాండ్ జరిగేలాగా, ఉపాధి కూలీలకు అండగా ఉండేలాగా మరి మా అధ్యక్షుడు ప్రజా పోరాట యోధుడు, ప్రజా గలం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నోటంటే మాట్లాడించే కార్యక్రమం కూడా నేను ఈ కార్యక్రమం అయిన తర్వాత నేను వెళ్ళడం జరుగుద్ది. 7 రోజుల నుంచి ఆమరణహార దీక్ష చేస్తున్నా సరే అధికారులు స్పందించకపోవడం కారణం ఏంటంటే, మరి ప్రజా గొంతు, ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన ఉన్న గొంతు వినిపించకూడదు, చంపేయాలి అన్న ఉద్దేశంతో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వైసీపీ పార్టీ ప్రభుత్వం నాయకులు చేసిన తప్పు బయటపడతాన్న ఉద్దేశంతో మరి న్యాయం జరగట్లేదు. మరి ఈ యొక్క ఆమరణహార దీక్షలో నా ప్రాణాలు, నా భార్య ప్రాణాలు పోయినా సరే మాకు లెక్కలేదు. ఎందుకంటే ఎంతో మంది పోరాటాలు చేసి, దేశం కోసం పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళు మాకు స్ఫూర్తి. ఒక్క ప్రాణాలు, మా ప్రాణాలు పోయినా కొన్ని లక్షల మంది మాలాంటి జన సైనికుల గొంతు వినిపిస్తుంది, పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తూ, ప్రజల పక్షాన జనసేన ఉంటుంది, ప్రజల కోసం జనసేన పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తూ, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆమరణహార దీక్ష నుంచి లేచేదే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.